ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి భద్రకాళి. ఆషాఢమాసం సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతున్నాయి. పౌర్ణమి రోజు భద్రకాళి అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రపంచానికి శాకాంబరి ఉత్సవాలను పరిచయం చేసిన ఘనత ఓరుగల్లు భద్రకాళి దేవాలయానిదే. ప్రతి ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే శాకాంబరి ఉత్సవాలకు పెద్ద చరిత్ర ఉంది. ఆషాఢమాసంలో లభించే అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూలతో అమ్మవారిని అలంకరించి ఆరాధిస్తూ ఉంటారు. చల్లని తల్లి కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆషాఢమాసంలో ఆరంభ పూజలు అందుకునే భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అసలు ఈ ఉత్సవాల విశిష్టత ఏంటి? అమ్మవారిని కూరగాయలతో ఎందుకు అలంకరించి ఆరాధిస్తారు? భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాల విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇలా ఆరాధించడం వల్ల సర్వసుఖాలు సిద్ధిస్తాయని, చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయని, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శాకాంబరి ఉత్సవాల్లో పాల్గొంటే అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కూరగాయలతో అమ్మవారిని అలంకరించి ఆరాధించడం వల్ల కరువు కాటకాలు దరిచేరవని కూడా చెబుతూ ఉంటారు. ఆ నమ్మకమే ప్రతి ఏటా ఈ ఉత్సవాల సమయంలో వేలాది మందిని భద్రకాళి దేవాలయం వైపు అడుగులు వేసేలా చేస్తోంది. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమయ్యే శాకాంబరి ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. శాకాంబరి ఉత్సవాల సమయంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతూ ఉంటారు. ఓరుగల్లులో భద్రకాళి అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించిన తరువాతే వివిధ రాష్ట్రాల్లోని దేవతామూర్తులు, దేశంలో ఉన్న ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయి. ఈ శాకాంబరి ఉత్సవాలకు కేవలం వరంగల్ జిల్లా నుండే కాకుండా వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు. విదేశాల్లో స్థిరపడ్డ వరంగల్ వాసులు కూడా శాకాంబరి ఉత్సవాల సమయంలో అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. భద్రకాళి అమ్మవారు నిండు శాకాంబరిగా దర్శనమిచ్చిన రోజున ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతే, అమ్మవారు అంటే నమ్మకం. గురు పౌర్ణమి కూడా వస్తాం. ఏ కోరిక ఫుల్ చాలా నెరవేరుతాయి. ప్రతి ఫ్రైడే కూడా వస్తాం. వరంగల్ నగరంలో ఈ భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. దేశంలో ప్రప్రథమంగా మన భద్రకాళి అమ్మవారికే వరంగల్లో కాకతీయ కాలం నాటి నుంచి జరుగుతున్నాయి. ఇక్కడ జరిగిన తర్వాతనే మిగతా ప్రదేశాలలో జరుగుతాయి. శాకాంబరి ఉత్సవాలలో మనం ఏ కోరిక కోరుకున్నా జరుగుతుంది. ఈ అమ్మవారి ప్రత్యేకత బాగా ఎలాంటి మనం కోరుకున్నా కూడా చాలా మంచిగా జరుగుతుందని చెప్తున్నాము. వరంగల్లో భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒక మహాభాగ్యం. అలాగే ప్రతిసారి కూడా శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోయి వారి మొక్కులు తీర్చుకునే పద్ధతి ఇక్కడ ఉంటుంది. ఎవరైనా కూడా ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కును తప్పకుండా అమ్మవారు తీరుస్తారు, వాళ్ళని బాధల నుంచి కాపాడుతారు అని ఒక గొప్ప నమ్మకం ఉంది. ఈ అమ్మవారిని, భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి రావడము, చిన్నప్పుడు ప్రతి వారం వచ్చేవాళ్ళము, అండ్ ఇప్పుడు ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అత్తమ్మ చేసిన డెవలప్మెంట్ కూడా చూసి చాలా సంతోషంగా ఉంది. భద్రకాళి అమ్మవారు అందరి ఆశీస్సులతో అందరూ వరంగల్ ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామండి. స్థల పురాణం ప్రకారం ఈ శాకాంబరి ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్రే ఉంది. శతాబ్దాల క్రితం కరువు ఒకేసారి సంభవించినప్పుడు ప్రజలు అనేక కష్టాలు అనుభవించారట. అలాంటి సమయంలో భద్రకాళి అమ్మవారిని వేడుకోగా తన శరీరం నుంచి ధన ధాన్యాలు, కూరగాయలు, అన్నపానీయాలు ప్రసాదించి ప్రజల కష్టాలు తీర్చిందని చెబుతుంటారు. కష్టకాలంలో అమ్మవారు ప్రజల ప్రాణాలు కాపాడారు కాబట్టి అప్పటి నుంచి ఆ అమ్మను అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఫలాలతో ఆరాధించి శాంతింపచేయాలని నిర్ణయించారట. దీంతో అప్పటి నుంచి శాకాంబరి ఉత్సవాలు ఆనవాయితీగా కొనసాగుతున్నాయంటున్నారు. వందల ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ 1979 నుండి ఆటంకం లేకుండా సాగుతున్నాయి. వరంగల్ భద్రకాళి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమైన తరువాత విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి శాకాంబరి ఉత్సవాల్ని నిర్వహిస్తారు. పాడ్యమి రోజు ప్రారంభమైన ఈ ఉత్సవాలు 21వ తేదీన పౌర్ణమితో ముగుస్తాయి.
పక్షం రోజులు. 15 అవతారాల్లో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తుంది. చివరి రోజైన ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు సంపూర్ణ శేకాంబరిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో సృష్టిలో లభించే కూరగాయలు, ఆకులు, ఫలాలతో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఆ కూరగాయలు కావచ్చు, పండ్లు ఫలాలు నైవేద్యం సమర్పించినట్లయితే భద్రకాళి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఖచ్చితంగా ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందని ఒక ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే ఈ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఎక్కడెక్కడో స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, కేవలం తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని తరించిపోతున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం జన సందోహంగా మారిపోయి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 వరంగల్.